తమిళ స్టార్ డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ మరికలేరు కొంతకాలంగా అనారోగ్యంతో చెన్నైలోని మియాట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కెప్టెన్ మృతి పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, తమిళ నటుడు డిఎండికే అధినేత విజయకాంత్ కన్ను మూశారు. ఏదైతే శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియా దవాఖానాలో చేరినటువంటి పరిస్థితి మా అందరికీ తెలిసిందే. ఆయనకు కోవిడ్ నిర్ధారణ కూడా అయినటువంటి పరిస్థితి కూడా మాకు తెలిసిందే. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడటంతో వెంటిలేటర్ పైన ఉంచి ఆయనకు చికిత్స అందించినా కూడా లాభం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్ తుదిశ్వాస విడిచినట్టు ఈ మేరకు తమిళనాడుకు చెందినటువంటి ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 71 ఏళ్ల విజయకాంత్ ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో చెన్నైలోని మియాట్ దవాఖానాలో చేరినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకుని 11 తేదీన ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పుడు ఆయన ఏదైతే ఆయనకి పలు మళ్ళా అనారోగ్య సమస్యలు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అయితే ప్రజెంట్ ఆయన సినీ ప్రస్థానాన్ని కూడా ఒకసారి మనం చూడొచ్చు. దాదాపుగా 150కి సినిమాలకు పైగా కూడా నటించడం జరిగింది. డిఎండికే ని స్థాపించి ఆయన 2006లో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. 1952 ఆగస్టు 25న జన్మించారు విజయకాంత్. అతని పేరు నారాయణన్ విజయరాజ్ అలగర్ స్వామి. 27 ఏళ్ల వయసులో తెలంగాణ చేసినటువంటి 2015 వరకు కూడా నిర్విరామంగా నటించారు. అటు ఏదైతే నటుడుగానే కాకుండా దాదాపుగా సుమారుగా 150కి పైగా చిత్రాలు నటించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అటు తమిళ్, తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. 20కి పైగా పోలీస్ పాత్రల్లోనే నటించినటువంటి ఆయన నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న తదుపరి విజయకాంత్ మాత్రం ఏదైతే అగ్ర హీరోగా ఎదిగినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ అయితే మియట్ హాస్పిటల్కు ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే చేరుకున్నారు. ఆయన అభిమానులు కావచ్చు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక పక్క రాజకీయ వర్గాలకు కావచ్చు, మరోపక్క సినీ ఇండస్ట్రీకి కూడా ఆయన సేవలు ఎనలేనిగా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక పక్క ఆయన అభిమానులు కూడా శోకసందర్భంలో నిండిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ.